राष्ट्र कम्यूनिस्ट पार्टी आ मेरे को पदकना తెలంగాణ అమరవీర ట్రస్ట్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ బస్యాత్ర అనేక జిల్లాలు తిరుగుతూ ఇప్పుడు మన మహబూబాబాద్ జిల్లా కొర్రూరు పట్టణంలో ప్రవేశించింది. కొర్రూరు నియోజకవర్గంలో ప్రవేశిస్తుంది. అమ్మాపూర్ వెళ్ళిన బహిరంగ సభ ఇది. ప్రధానంగా 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు తెలంగాణలో నైజాం రాజు ఆజాద్ హైదరాబాద్ స్వతంత్ర దేశం ప్రకటించుకున్నారు. ఆ నేపథ్యంలోనే 1947 సెప్టెంబర్ 11న స్వాతంత్ర వచ్చిన 26 సాయుధ పడకు ఆ పిలుపు తెలంగాణలో ఒక మలుపుకు దారితీసింది. అంతకు మొదలే ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్ట్ పార్టీ, అలాగే కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి. అయితే అప్పటికే తెలంగాణలో నిజాం రాజకీయ వ్యవస్థ రాక్షస పరిపాలన, అచ్చువేతల పరిపాలన, స్వేచ్ఛకు లేని పరిపాలన, బానిసత్వం అయాని బాంచన కాలం దుర్గాతలు సాగుతున్నాయి. దేశంలో జమీందారులు, జాగీరదారులు, భూస్వాములు, పటేల్ పదివారి, పోలీస్ పటేల యొక్క అగడాలు అంతా ఇంత కాదు. పెట్టి చాయలు నేర్చుకోవడం, పై డబ్బులు చేయకుండానే ఫ్రీగా ఉచితంగా మనం చేయించుకోవడం, అందులో బెదిరించడం లేదా పండలెత్తి పురుషులపైన భంగబెట్టి బంధించడం, మహిళలకు మానభంగాలు లేదా మహిళలు నాటించుకోవడం, వ్యవసాయ పనులు చేయించుకోవడం ఇది అంతుగా సాగింది. అలాంటి నేపథ్యంలో మరి తెలంగాణలో సెప్టెంబర్ 11 ఇచ్చినటువంటి 40 ఇచ్చిన సాయుధ పోరాటం పెద్ద ఎత్తున ఉపెత్తున సాగింది. దాంతో గడిల ధరలు గడగలాడారు. దేశం గురి జమీందారులు తోకముసి పట్నం చేరుకున్నారు. హైదరాబాదు ఐజాం మొరబెట్టుకున్నారు. దాంతో మరి ఐజాం సైన్యం రజాకారులు విసుకపడి గ్రామాల్లో వందలాది గ్రామాల్లో అంతటా కూడా ఎన్కౌంటర్ జరిగింది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఊళ్ళో 200 మంది, 100 మంది, 50 మంది, 20 మంది, 10 మంది, 15 మంది ఇట్లా ఎన్కౌంటర్ జరిగింది. అనేక మంది అమరులు దేని కొరకు తెలంగాణ విముక్తి కావాలి, భారతదేశం వీరం కావాలి, స్వాతంత్రం కావాలి, భవిష్యత్తులో ఇలాంటి వెడిచేకు ఉండకూడదని. కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం 1948 నైజాంతో లాలిచ్యం ఒప్పందం చేసుకుని, రూపాయికారు ఒప్పందం చేసుకుని సెప్టెంబర్ 13, 1948 యూనియన్ సైన్యాలు హైదరాబాద్కి వచ్చి వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ డైరెక్షన్ వచ్చి ఆ రకంగా మరి సెప్టెంబర్ 17 భారతదేశ దినం. అయితే నైజాం రాజు అటకంలో మనం త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాను ఎగిరేయడం కూడా అవకాశం లేదు. ఎగిరేస్తే జైలు పెట్టాడు, కేసు పెట్టాడు. అయితే ఈనాడు పాలకులు దీన్ని హక్కిస్తున్నారు. అసలు పాలకులు మర్చిపోయినారు సాయుధ పోరాటాలు అంటే మభ్యపెట్టి ఒక రకంగా కమ్యూనిస్ట్ తీరొస్తుందని, గుర్తింపు వస్తుందని మోసం చేస్తున్నారు. ఇంట్లో చేశారు, ఇప్పుడు కూడా అదే కుట్రలు కొనసాగుతున్నాయి. అక్కడ బీజేపీ కూడా ఇప్పుడు ముసలి కానీ కాదు, పార్టీ పుట్టలేదు, దానికి సంబంధం లేదు. ఇప్పుడు బండి సంజయ్ మిగతా వాళ్ళంతా కూడా మేము అమిత్ షా తీసుకొస్తాం, సెప్టెంబర్ 15 జరుపుతాం, బిర్యానీ జరుపుతాము. అక్కడ కేంద్ర ప్రభుత్వం వైఖరి మీరు ఇప్పటివరకు సాయుధ పోరాటం గుర్తిస్తారా లేదా చెప్పండి. గుర్తిస్తే మీకు అర్హత ఉన్నది, గుర్తించకపోతే మీకు అర్హత ఏంటి? తెలంగాణ అడుగుపెట్టడానికి మీకు ఎక్కడక్కున్నది అని అడుగుతున్నాం. అంతేకాకుండా మీరు కూడా మరి ఈ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం కొట్టాడగా చూస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది దుర్మార్గమైనటువంటి అబద్ధాల నినాదం అని చెప్పి అబద్ధాల మాటలు చెప్పి ప్రతిస్తున్నాం. ఇప్పటికైనా మీరు కేంద్రంలో అనేక దరఖాస్తులు ఉన్నాయి, ఇది స్వాతంత్రమైన పెండింగ్ ఉన్నాయి దరఖాస్తు, వాటికి మంజూరు చేయండి, అప్పుడు మీకు అర్హత ఉంది. ఇక్కడ కేసీఆర్ కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అనేకసారి చెప్పినాడు, అది సాయుధ పోరాటం లేకపోతే ఈ తెలంగాణ సంస్థానం మరో పాకిస్తాన్ లాగా ఉండేది, ఈ హైదరాబాద్ అనేది మళ్ళీ రాజకీయ వ్యవస్థ ఉండేదని చెప్పి అనేకసారి చెప్పి రాఘవేంద్ర రెడ్డి, బద్దమ రెడ్డి, మగ్దూన్ దీన్ సాకలైలమ్మ, దొడ్డి కూరయ్య వీళ్ళ అమరత్వం మర్చిపోలేదని చెప్పాడు. తెలంగాణ వస్తే సముచితంగా గౌరవిస్తామని చెప్పినాడు. ఉమ్మడి రాష్ట్రం అన్యాయం జరిగిందని చెప్పాడు. కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు మోసం చేస్తున్నారు? కేసీఆర్ 7 ఏళ్ళ ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఎందుకు ప్రభుత్వ లాంఛనాలు జరపట్లేదు? ఎందుకు మరుగున పెడతా ఉన్నాం? అసలు ఈనాటి యువతకు తెలివన్నా వద్దా? ఎన్నటి స్వాతంత్రం వచ్చింది తెలంగాణకి? ఆగస్టు 15 కాదు, సెప్టెంబర్ 15, 1948
చరిత్రను మీరు వక్రీకరిస్తూ ఉన్నారు, దుర్మార్గం చేస్తూ ఉన్నారు. అందుకనే సాయుధ పోరాటం తక్కువ చేయడం అంటే చరిత్రను వక్రీకరించడమే, మరి మానవత్వాన్ని మరచిపోవడమే, ప్రజల పక్షాన లేకపోవడమే. ఈ రకమైనటువంటి పరిస్థితి ఇవాళ కేసీఆర్ కూడా ఆనాడు భూపాలనాలు చేసి 10 లక్షల ఎకరాలు భూములు వస్తే మరి 3000 గ్రామాలను గ్రామరాజ్యాలు ఏర్పాటు చేస్తే 4500 పోగొట్టుకున్నటువంటి కమ్యూనిస్టులు ఇవాళ మళ్ళీ ఆనాడు వంచిన భూములను ఇప్పుడు లాక్కుంటా ఉన్నాయి. ఇక్కడ మంత్రులు లేదా ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎత్తినారు. ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ టీడీపీ, ఇప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్ళినారు. వాళ్ళంతా పార్టీని మార్చారు, రంగులు మార్చారు. ఇవాళ వాళ్ళు మళ్ళీ పెద్ద కొడుకులు అయినారు, మళ్ళీ అధికారం వాళ్ళదే. ఈ రకంగా ఈ బూర్జువా సంస్కృతి నుంచి పోషించబడుతుంది. అందుకనే ఈ భూమి పోరాటాలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. ఏదేమైనా ఆనాడు తెలంగాణ సాయుధ పోరాట అమరల స్ఫూర్తితో తెలంగాణలో మరి మరో భూ పోరాటానికి సిపిఐ కంకణం కట్టుకున్నది. పోటీ సాగుదారుల హక్కులను హరించడానికి కృషి చేస్తున్నారు, లాక్కుంటా ఉన్నారు. దానిపైన కూడా నిరసిస్తాం, ఉద్యమిస్తాం. అలాగే అసైన్ భూముల కొరకు లేదా వెటి ఈ సంక్షేమ పథకాల అమలు కొరకు లేదా ఇట్లాంటి అనేక సమస్యలమైన సమరశీల పోటాలకు సిపిఐ అంతర్బద్ధం అవుతుంది. అదే నిజమైన నివాళులు సాయుధ పోరాట యూనిట్లకు ఇచ్చారని చెప్పి తెలియపరుస్తూ సాయుధ పోరాట యూనిట్లకు జవాబు అర్పిస్తుంది.